ఆగస్టు 25న హైదరాబాద్ లో జరగబోయే యాదవ యుద్ధ భేరి సభకు ఆహ్వానం. చలకాని వెంకట యాదవ్, భేరి రామచందర్ యాదవ్, చలకాని వెంకట యాదవ్ నాయకత్వంలో యాదవ విద్యావంతుల వేదిక మరియు యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలోని యాదవ పెద్దలు ఈ రోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి ఆగస్టు 25న యాదవ యుద్ధ భేరి సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యాదవులు, యాదవ ఉపకులాలు 18% ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ 22 ఎమ్మెల్యే స్థానాలను, 7 ఎమ్మెల్సీ స్థానాలను, 5 ఎంపీ స్థానాలను కేటాయించాలని, జనగణనలో కులగణను ఖచ్చితంగా జరపాలని, ఈ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో కేటాయించే నిధుల్లో మా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వాటిని యాదవుల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని, ఎస్ఎన్టీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశానని, దీనికి సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి యాదవ్ యుద్ధ భేరి సభకు తప్పక హాజరవుతానని, ఈ డిమాండ్ల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. మా డిమాండ్ల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డికి యాదవ విద్యావంతుల వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, మేక లలిత యాదవ్, సాధం బాలరాజు యాదవ్, భేరి రామచందర్ యాదవ్, మారబోయిన రఘునాథ యాదవ్, వనపర్తి జిల్లా గొర్రె మేకల పెంపకందారుల అధ్యక్షులు మధుసూదన్ యాదవ్, ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, తండు శ్రీనివాస్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచ్యుత యాదవ్, నాయకులు బొబ్బిలి గోపాలకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అల్లివేణు యాదవ్, యాదవ న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నోముల సైదులు యాదవ్, నోములు శేషు యాదవ్, కొమ్మన బోయిన సైదులు యాదవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ జరిపి నువ్వు వచ్చినావు, నాకు ఏదో డిమాండ్ పోయింది, ఒక కాగితం ఇచ్చినావు, మనం గుర్తుపెట్టుకోవడము చేయడము, పార్టీలో కూడా ఈ రిప్రజెంటేషన్ వచ్చింది, మరి పార్టీ పాలసీ ఏం తీసుకోవాలన్నా ఏం దానికి నాకు అడగడానికి ఉంటుంది. మీరు లోపల గుర్తు చేసేటోళ్ళు గెలిపియడం కోసం మీరు ఎక్కడైనా టికెట్ ఇచ్చినా గ్రౌండ్ వరకు నాకు అద్భుతంగా చేస్తాం. ఓడిపోతే అరే ఏమైనా లాస్ట్ టైం ఎన్ని టికెట్లు ఇచ్చి ఓడిపోయారని అడిగారు. ఉదాహరణ చెప్పండి, టీఆర్ఎస్ పోయిన సార్ 5 టికెట్ ఇస్తే 5 రూపాయలు ఇస్తారు. మీరు కూడా నాగార్జునసాగర్ వచ్చారు, అందరం పనిచేసినాం ఆ అబ్బాయి కోసం తెలుసు. ఇప్పుడు మీరు ఎందుకంటే పార్టీ పట్టించుకోకుండా అందరం చేసినాం, మీరు కూడా టికెట్ ఇవ్వండి సార్. మీరు ఇప్పుడు ఆ సరితమ్మ పేరు చెప్పారు గద్వాల్ ఓడిపోదని అన్నారు. సరితమ్మ నేను గద్వాల మీటింగ్ పెట్టాను సార్, మన 200 మంది వచ్చారు. సరితమ్మ ఓడిపోదని అన్నాడు, 100% గెలుస్తుంది. ఐలాండ్ రేపు టికెట్ ఇది, ఐలాండ్ ఓడిపోతే నన్ను అడుగు సార్, ఐఎమ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. ఆ నల్గొండ జిల్లానే ఐలాండ్ టికెట్ ఇది, నేను ఐలాండ్ దగ్గర ఉంటా, ఐలాండ్ ఓడిపోతే నేను మళ్ళీ మీ దగ్గరికి ఎన్నడూ రా. మా షేర్లింగంపల్లి రా.